నిత్యావసర ధరలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత ఆధ్వర్యంలో గడియారం వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యావసర ధరలు నేడు సామాన్యుడికి పెనుభారంగా మారాయన్నారు. ఇంత జరుగుతున్న ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రం ధరలు అదుపు చేయకుండా సామాన్యుని నడివిరుస్తుందన్నారు. ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు సుధాకర్ నాయుడు గారు ఈ తుగ్లక్ పాలనలో ప్రజలకు తింటానికి కూడా తిండి లేకుండా పోయింది. ఈ రోజు పండగ సంక్రాంతి అందరూ ఆశతో ఎదురు చూస్తున్న ఈ సమయంలో తింటానికి కూడా తిండి లేదు. కారణం నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగిపోయినాయి. బియ్యం కొంటే ఉప్పు కొనలేకపోతున్నాం, ఉప్పు కొంటే నూనె, చింతపండు, కూరగాయలు అసలు ఏది చేయబెట్టినా కూడా 100 రూపాయలు పైనే. మరి పేద ప్రజలు ఒక్కొక్క కిలో 100 రూపాయలు 150 రూపాయలు అని చెప్పి ఏం తినగలరు? మరి జగనన్న 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 అని పాట పాడుతున్నారే, ఈ పాట పాడే వాళ్ళందరూ బదులు చెప్పాలి. పేద ప్రజలు ఏం తిని బ్రతకాలి? బ్రతకడానికి వాళ్ళకి మార్గం ఏంటి? పనులు లేవు, ఆ డబ్బులు లేవు. మరి ప్రతిదీ ఇస్తాను ఇస్తానని చెప్పి వాళ్ళని ఏమార్చటమే. ప్రతి దాంట్లో ట్యాక్సెస్, ఈవెన్ కుప్ప చెత్త కుప్పగా కూడా ట్యాక్స్ చేసిన ఒక సీఎం ఎవరనంటే ఈ తుక్కలకు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి బాత్రూములకి ట్యాక్స్ అంట, ఇంటి ట్యాక్స్ అంట, ఏ పని అని కట్టేది? ఆదాయమే లేదు, వనరులు లేవు. ఆయనైతే వనరులు లేవు, ఆదాయం లేదు, మళ్ళీ ఒక ఫ్యాక్టరీలు లేవు, ఇన్కమ్ లేదు. అప్పుడు కూడా నవరత్నాలు అని చెప్పి బుద్ధి లేనితనంగా నవరత్నాలు నవరత్నాలని ఎవరు అడగకుండానే పెట్టి ఈరోజు అందరినీ కూడా బాధల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తొందరగా ఈ యొక్క ధరల్ని తగ్గించాలి. తగ్గించి ప్రజలకు సుఖ సంతోషాలను ఇవ్వాలి. ఈ పండగ టైంలో అందరూ సంతోషంగా ఉండేటట్టు చూడాలి. చంద్రన్న ఇచ్చినట్టు మరి సంక్రాంతి కానుకను కూడా వాళ్ళకి ఏదైనా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి అదే జగనన్న దిగి వచ్చి అన్నిట్లో శాంతి భద్రతలను కాపాడే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి, శాంతి భద్రతలు ప్రతి చోట దెబ్బతిన్నాయని చెప్పి నాకే నేనే కాదు మీకు కూడా తెలుసు. మరి అటువంటిది మంచి ప్రభుత్వాన్ని అందిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి కుర్చీలో కూర్చున్నావు, సంతోషంగా ఉండు ఎంతకాలం? ఒకే ఒక ఛాన్స్ అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకే ఒక ఛాన్స్ ఇచ్చేశారు, మీ ఛాన్స్ అయిపోయింది, నెక్స్ట్ ఛాన్స్ చంద్రబాబు నాయుడుదే, నెక్స్ట్ ఛాన్స్లో చంద్రబాబు నాయుడు అఖండమైన మెజారిటీతో గెలుస్తారని, ప్రజలందరూ గెలిపిస్తారని, ఒకే పార్టీ కాదు అన్ని పార్టీలు వారు కూడా చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారన్న విషయాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినట్టు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో తుగ్లక్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరుపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సత్యవేడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హేమలత గారి ఆధ్వర్యంలో ధరలు దిగాలి, జగన్ దిగిపోవాలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడలోని గాంధీ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమాన్ని 7 మండలాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు కుటుంబ సభ్యులందరూ కలిసి చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి అవినీతిపై తెలుగుదేశం శ్రేణులు ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా ఈరోజు చేపట్టిన కార్యక్రమం వినూత్నతో చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్య ప్రజలకు కనీసం పూట భోజనం చేయలేని పరిస్థితి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని చెప్పవచ్చు. ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుంది, ప్రతి పేదవాడి పైన కూడా తాను ఇస్తున్న పప్పు బెల్లాల మాటన వేల రూపాయలు దోచుకుంటున్న వైనాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా నిరుపేదలకు గూడు కల్పించిన వ్యక్తి రామారావు అయితే ఆ గూడుకి ఈరోజు ఓటీఎస్ పేరుతో 10,000 రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే పిఆర్సీ మాటన రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను కడుపు కొట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చెప్పవచ్చు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు కూడా
మూడు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగస్తులకు ఇటు సామాన్య ప్రజలకు ఇటు అన్ని వర్గాల ప్రజలను నట్టేడ ముంచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. అంటే ఒక ఓటుతో ఒక ఛాన్స్ అడిగిన ఈ ముఖ్యమంత్రి ఒక ఛాన్స్ తోనే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనానికి వినాశనం చేయడానికి ప్రయత్నం చేపట్టారు. ఆ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకువెళ్లి తద్వారా ప్రజలను చైతన్యపరిచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. మేడం గారు హాజరులో పలు కార్యక్రమాలు చేయబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూడడం అందులో సత్యవేడుగా ఉండడం కూడా మాకంతా బాధాకరం. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేయడానికి ఈ నియోజకవర్గంలో నెలకొన్న